हेलो फ्रेंड्स रिज़वान हियर ई वीडियोलो नेनु कोद्दिगा ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను ఎక్స్పోర్ట్స్ లో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు చాలా గమనించాలి ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఉంటుంది మీకు తెలిసిందే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ని మనము వేరే కంట్రీస్ కి అమ్ముతుంటాము ఎలా అంటే ఇప్పుడు కమోడిటీస్ కావచ్చు లేదంటే మెషినరీస్ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ని మనము వేరే కంట్రీస్ కి అమ్ముతాము ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం అంటే వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రీడిజైనింగ్ కూడా చేస్తుంటాం అలాంటి వాటికి కూడా మనము అమ్ముతుంటాము వేరే కంట్రీస్ కి అమ్ముతుంటాము ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంటాం అయితే దాని గురించి నేను కొద్దిగా ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను ఒకవేళ మీరు ఇంతవరకు బిజినెస్ చేయలేదు అనుకోండి ఎక్స్పోర్ట్ అయితే మీరు స్టార్ట్ చేయగలుగుతారు మేము స్టార్టప్ నుంచి మీకు కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ మొత్తం ఇవ్వబోతున్నాము ఆల్రెడీ ఇస్తున్నాము చాలామంది కాంటాక్ట్ ఎత్తున్నారు మీరు కూడా కావాలంటే కాంటాక్ట్ కావచ్చు కలవచ్చు ఈ వీడియో కింద అడ్రస్ ఇస్తాను అక్కడ నుంచి కాంటాక్ట్ చేసి మీరు కలవండి మీ బిజినెస్ గురించి సబ్జెక్ట్గా టోటల్గా వివరించిన తర్వాత మీ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం అయితే ఈ వీడియో సబ్జెక్ట్ చూద్దాము యాక్చువల్లీ మనము కమోడిటీస్ కావచ్చు ఏదన్నా ఇక్కడ నుంచి మనము ఎక్స్పోర్ట్ చేస్తాము అలాగే ఏం చేస్తామంటే వేరే కంట్రీస్ నుంచి మనం ప్రోడక్ట్స్ ఇండియాకి తెప్పించుకొని ఇక్కడ దాన్ని రీడిజైనింగ్ చేసి అమ్ముతుంటాం అయితే ఇక్కడ చాలామంది ఒక తప్పు ఏం చేస్తారంటే రీడిజైనింగ్ టైంలో ఇప్పుడు సపోజ్ చేయండి ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం చైనా నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ మనం తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఇక్కడ దాన్ని ఒక రా మెటీరియల్గా అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ మనము తీసుకొని వచ్చినాము ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది దాన్ని ఒక మెషిన్ లాగా తయారు చేస్తున్నాం ఇండియాలో దాన్ని మొత్తం ఆ పార్ట్స్ని తయారు చేసేసి ఒక మెషిన్ లాగా తయారు చేసేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి మనము వెళ్తున్నాము ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పోర్ట్ చేసే టైంలో ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు యుఎస్ఏకి ఎగ్జాంపుల్గా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చైనా నుంచి మనం ప్రోడక్ట్ తెచ్చినాము డిఫరెంట్ పార్ట్స్ తెచ్చినాము జపాన్ నుంచి కొన్ని పార్ట్స్ తెచ్చినాము యూకే నుంచి కొన్ని పార్ట్స్ తెచ్చినాము తెచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్రోడక్ట్ ఒక మెషిన్ ఏదో ఒకటి తయారు చేసినాం ఇప్పుడు యుఎస్ఏకి అమ్ముతున్నాం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ పార్ట్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాను కదా అది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి అయితే ఇక్కడ ఆ పార్ట్స్లో ఏముంటుందంటే ఈచ్ పార్ట్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంట్రీ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్ అనేది ఉంటాయి ఇప్పుడు ఒక పార్ట్ చైనా నుంచి వచ్చిన పార్ట్ ఒక పార్ట్ అది యుఎస్ఏలో వర్తించలేదు అంటే వాళ్ళ రెగ్యులేషన్స్కి అది కనెక్ట్ కాదు సెట్ కాదు కాబట్టి కానీ మీరు ఏం చేసినారో ఒక ఎగ్జాంపుల్గా అక్కడి నుంచి తెచ్చుకొని అది మొత్తం సెటప్ చేసి పంపిస్తే ఏమవుతుంది అక్కడ యుఎస్ వాళ్ళు ఆ పార్ట్ని యాక్సెప్ట్ చేయరు అక్కడ మీ ప్రోడక్ట్ అనేది కస్టమ్స్లోనే ఆగిపోతుంది అక్కడి నుంచే రిజెక్ట్ అనేది అయిపోతుంది అలాగే అదే కొన్ని కంట్రీస్ ఇప్పుడు జపాన్కి మీరు ఇక్కడ నుంచి మషిన్ తయారు చేసి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసి పంపించినారు అక్కడ ఏం జరుగుతుంది ఆ పార్ట్ కొన్ని పార్ట్స్ వాళ్ళకి వాళ్ళ కంట్రీ ప్రకారము అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి విషయాలు అనేవి ఉంటాయి అయితే మీరు ఎప్పుడైనా రీడిజైనింగ్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా రీడిజైనింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ కంట్రీలో ఏ ప్రోడక్ట్స్ యాక్సెప్టబుల్ ఉన్నాయో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉండాల్సిందే ఇప్పుడు జస్ట్ మెషినరీకి సంబంధించినవి అనే చెప్పడం లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనము తయారు చేసే ఆహార పదార్థాలు కూడా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో అది రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము కొన్ని ఐటమ్స్ తినే ఐటమ్స్ ఇక్కడ ఇండియాలో ఎక్కువ శాతం వాడుతుంటాం కానీ అవే కొన్ని ఐటమ్స్ అక్కడ ఇప్పుడు యుఏఈ మార్కెట్లో చూసినట్టయితే అది డ్రగ్స్గా భావిస్తారు వాళ్ళు ఇంత కొద్దిగా తీసుకెళ్ళినా కానీ వాళ్ళు అరెస్ట్ చేయడం అలా చేయడం చేస్తుంటారు అయితే మీరు కనుక ఇండియాలో వాడే ఐటమ్స్ వాడినప్పుడు ఆ వేరే కంట్రీస్లో అది యాక్సెప్టబులా కాదా అది కూడా మీరు తెలుసుకోవాలి లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ని రిజెక్ట్ చేసేస్తారు యాక్సెప్ట్ అనేది చేయరు మీరు బల్క్ క్వాంటిటీలో మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నారు అంతా చేసుకున్నారు లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది అక్కడ యాక్సెప్ట్ కావడం లేదని తర్వాత తెలిస్తే మీరు హ్యూజ్ లాసెస్లో వెళ్ళిపోతారు దాంతో మీకు చాలా చాలా లాసెస్ అనేది
వస్తాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలి. ప్రోడక్ట్ రీడిజైనింగ్ చేసేటప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన, ఏ కంట్రీస్కి మీరు సప్లై చేస్తున్నారో ఆ కంట్రీస్కి సంబంధించిన రెగ్యులేషన్స్ని మీరు చూడాలి. ఇంకొకటి, ఇక్కడ తయారు చేసే ప్రోడక్ట్స్లో అన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కలిపేటప్పుడు కూడా ఆ ప్రోడక్ట్ కలిపిన ఐటము ఏ కంట్రీలో యాక్సెప్ట్ అవుతుంది కాదు అది ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే మీ ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా డిజైన్ చేసి కరెక్ట్గా ప్రిపేర్ చేసినట్టయితే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టయితే 100% అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది. లేదంటే ఆగిపోతాయి. ఇప్పుడు చాలా వరకు మీరు వింటుంటారు కస్టమ్స్లో ఆగిపోయింది రాలేదు అన్నట్టు చాలాసార్లు వింటుంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇలాంటి ఈ విషయాలని ముందు తెలుసుకోరు కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ ఆపేస్తారు, కస్టమ్స్ వాళ్ళు ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళైతే స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫాలో చేయాల్సిందే, కంట్రీ స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఫాలో చేయాల్సిందే. కాబట్టి ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మీరు ఇవి అన్నీ గమనించి కరెక్ట్గా ప్రాసెస్లో చేసినట్టయితే మీకు బెనిఫిట్ వస్తుంది, ఎక్స్పోర్ట్స్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా మీకు ఎక్స్పోర్ట్లో సక్సెస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ అగ్రిమెంట్స్ కావచ్చు, మీకు బయర్స్ కావచ్చు, ఇవన్నీ అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మీకు కన్సల్టెన్సీ కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వీడియోని మీరు ఒకసారి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు వాళ్ళకి చాలామంది ఉన్నారు, వాళ్ళు నేర్చుకోబోతున్నారు, నేర్చుకోవాలనేది చాలామందికి ఉంది. ఎక్స్పోర్ట్స్ మరి ఇండియాలో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ శాతం మనం చేస్తున్నాము. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్టయితే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రోడక్ట్స్ కరెక్ట్గా బ్రాండింగ్ రీబ్రాండింగ్ చేసి ఫారిన్ కంట్రీస్కి అమ్మినట్ అయితే చాలా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద క్వశ్చన్స్ చేయండి, నేను అన్నిటికీ సమాధానం మీకు ఇస్తాను. వీడియో పరంగా కావచ్చు, మెసేజ్ పరంగా, లేదంటే మీరు నాకు కలిసినప్పుడు కన్సల్టెన్సీ పరంగా మీకు సపోర్ట్ అనేది ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని వేరే విషయాల గురించి నేను మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్.